అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ టూరిస్టులు ఈరోజు కైలాసగిరి దగ్గర ప్రమాదానికి గురైంది. అయితే ఆ బస్సు హ్యాండ్ బ్రేక్ వేసి డ్రైవరు కిందకి దిగి టైర్ పంచర్ అయిందా లేదా అని చూస్తున్న నేపథ్యంలో అయితే బస్సు రైట్ సైడ్కి వెళ్ళి కొండను ఢీకోవడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సు ఎక్కి సడన్ బ్రేక్ వేయడంతో బస్సులో 30 మంది ఈ టూరిస్టులు అయితే ఉన్నారు, వెస్ట్ బెంగాల్ సంబంధించి టూరిస్టులు అయితే. అందులో సడన్ బ్రేక్ డ్రైవర్ హఠాహుటిన బస్సు ఎక్కి సడన్ బ్రేక్ వేయడంతో వీళ్ళంతా ముందున్న సీట్లకి గుద్దుకోవడంతో కొంతమంది చిన్న చిన్న దెబ్బలు గాయాలు అయితే అవడంతో వాళ్ళందరినీ కేజీఆర్ చేసి తరలించారు. మొత్తం మీద 30 మంది ఉన్నారు ఆ బస్సులో అయితే, 17 మందికి అయితే చిన్న చిన్న గాయాలు అవడంతో కేజీహెచ్ అయితే తరలించారు. ఆ కేజీహెచ్కి సంబంధించి వీళ్ళు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, పేషెంట్లు ఎలా ఉన్నారని చెప్పి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు క్షతగాతులంతా, ఓకేనా? మన హాస్పిటల్కి బస్సు యాక్సిడెంట్ పేషెంట్స్ 17 మంది రావడం అనేది జరిగిందండి. ఈ 17 మందిలో అందరూ యంగ్స్టర్సే ఉన్నారు. సో కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా, కొద్దిగా ఒక 50 ఇయర్స్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు. ఇందులో ఒక పేషెంట్కి నేషనల్ బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది ఉండి ENT హాస్పిటల్ కూడా పంపించడం అనేది జరిగింది. సో మిగతా పేషెంట్స్ అందరూ దే ఆర్ సేఫ్, దే ఆర్ ఎక్కడ మనకి డేంజర్గా ఉండే కండిషన్లో ఏ పేషెంటు మనకు లేరు. సో ఒక అమ్మాయి మాత్రం ఫస్ట్ వచ్చేటప్పుడు అన్కాన్షియస్గా వచ్చారు, తర్వాత ఆ అమ్మాయి కాన్షియస్ రీగైన్ అయింది. ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది మేము సీటీ స్కాన్, అదర్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసాం. చేసిన తర్వాత అందులో అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్ నౌ కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మందులు, చికిత్స, ఎవ్రీథింగ్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇమీడియట్గా మేము చేసాం. చేసిన ఈ 17 మందిలో 12 మందిని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి ఇంటికి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంకా 5 ఉన్నారు. 5లో 4 చక్కగా ఉన్నారు, అమ్మాయిలంతా చక్కగా ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా చేసి కొద్దిగా పడినాయి. వాళ్ళకి సింపుల్ స్టిచ్చెస్ అవన్నీ వేసాం, లాసరేషన్స్ ఉంటే. ఒక పాప మాత్రం చెప్పాను కదా, అమ్మాయి ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయ్యి రెస్ట్ తీసుకుంటుంది. ఇంకొక అరగంట గంటలో ఆ అమ్మాయిని కూడా మొత్తం డిశ్చార్జ్ ఇచ్చి మొత్తం అందరినీ వాళ్ళ ప్లేస్కి. అందరికీ మైనర్ ఇంజురీసే ఉన్నాయి, ఎక్కడ మేజర్ ఇంజురీస్ అనేది లేవు. ఎవరికి ప్రాణాపాయ స్థితి ఎక్కడా లేదు, ఏ ఫ్రాక్చర్స్ కూడా ఎవరికీ లేవు. సో సింపుల్ ఇంజురీస్, చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు డిశ్చార్జ్ చేసి త్వరలోనే పంపించేస్తాం. ఇది కేజీఎస్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారం అందరికీ మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల పెద్ద ప్రమాదం అయితే తప్పిందన్నారు. వాస్తవానికి వస్తే నిజంగా ఆ బస్సు హ్యాండ్ బ్రేక్ వేడి ఆ డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం, ఆ బస్సు అయితే రైట్ సైడ్కి వెళ్ళి కొండను ఢీకోవడంతో వెంటనే ఇమీడియట్గా అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో చిన్న చిన్న ఇంజురీస్తో మొత్తం 30 మంది ఉన్న బస్సులో అయితే 17 మంది అయితే ఇంజురీస్ అవ్వడం అయితే జరిగింది. అదే కానీ అదే బస్సు లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే మటుకి చాలా పెద్ద ప్రమాదం అయితే జరుగును. మొత్తం 30 మందికి చాలా ప్రమాదం అయితే జరిగి నిజంగా ఈ లక్ అనుకోవాలి. నిజంగా ఆ బస్సు రైట్ సైడ్ వెళ్ళడంతో చాలా మంచిది అయింది. ఏదేమైనా ఆ 17 మందికి ఇమీడియట్గా కేజీహెచ్ తరలించడంతో వాళ్ళందరికీ మైనర్ ఇంజురీస్ అయ్యాయి, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరిగి ఈ 12 మందిని అయితే పంపించాం. ఒక 5లో 4 5 అయితే ఉన్నారు, వాళ్ళకు కూడా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ అవి ఇచ్చి పంపిస్తామని చెప్పి కేజీహెచ్ సూపరింటెండెంట్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ కైలాసగిరి బస్సు యాక్సిడెంట్ సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.